నమస్కారం ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పుట్టపర్తి బస్ స్టాండ్ లో ఓ వ్యక్తి హఠాత్తుగా మరణించారు. ఉదయం 8:40 సమయంలో బస్ ప్రాంగణంలోకి వచ్చిన ఆయన ఒక్కసారిగా రక్తం కక్కుకొని ప్రాణాలు వదిలినట్లు స్థానికులు తెలిపారు. మరణించిన వ్యక్తి పేరు కృష్ణారెడ్డి అని, ఆయన మాజీ ఆర్టీసీ డ్రైవర్ అని పుట్టపర్తి డిపో సిబ్బంది తెలిపారు. రాయచోటిలో పనిచేసి రిటైర్డ్ అయ్యారని స్పష్టం చేశారు. కూతురు నాగమణి వద్ద ఉంటున్న ఆయన ఉదయం 8:40 బస్టాండ్లోకి వచ్చి రక్తం కక్కుకుని మరణించారని తెలిపారు. ఆయన చావుకు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కూతురు నాగమణి పుట్టపర్తి డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం విధులకు హాజరైన ఆమె కదిరి నుంచి తిరిగి రావడానికి ఆలస్యం కావడంతో శవాన్ని బస్టాండ్లోనే ఉంచారు. Thank you.